కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీకి ప్రవేశించింది. హర్యానాలోని బాదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి బదర్పూర్ సరిహద్దు వద్ద ఘన స్వాగతం పలికారు. రాహుల్ వెంట హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్, కుమారి సల్జార్, రణదీప్ సుర్జేవాలా కూడా ఉన్నారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. जब आपको डर नहीं लगता तो नफरत नहीं पैदा हो सकती है और यही आरएसएस के लोग करते हैं, ये डर कराते हैं और फिर उस डर को नफरत में बदलते हैं। हम कहते हैं दरबार पर हम मोहब्बत कराते हैं, हम एक हिंदुस्तानी को दूसरे हिंदुस्तानी से गले लगाते हैं, ये हमारा काम है। आपने इतना प्यार दिया 3,600-700 किलोमीटर आसान काम नहीं, हिंदुस्तान के लिए हमने ये काम शुरू किया मगर हमने सबने सोचा था कि आसान काम नहीं। और 30 जनवरी के बाद इसको घर घर पहुंचेगी हमारी यात्रा और राहुल जी का संदेश पहुंचाएंगे। आप प्रमुख रणनीतिकार में से एक रहे कि कांग्रेस को मजबूत करना है, कांग्रेस का आप जो है गहरा हो रहा है सड़कों पे चलते चलते, तो अपोजिशन के लिए अब कितना बार्गेनिंग स्पेस रह जाएगा कांग्रेस के पास? हम टीम के सदस्य के रूप में काम करते हैं, मुखिया के रूप में नहीं, टीम का मैं सदस्य हूँ। भारत जोड़ो यात्रा में जो भी शामिल होना चाहता हो जाए आज स्वागत है। लोग नारा लगाते हैं कि राहुल गांधी को पीएम बनना चाहिए 24। अब नारा लगाने वाले तो अलग अलग तरीके लोग होते हैं। वेंकैया नायडू पूर्व उपराष्ट्रपति आना चाहते हैं, वो भी स्वागत है। रामनाथ कोविंद जी पूर्व राष्ट्रपति, वो आना चाहते हैं, उनका भी स्वागत है। जो कोई नफरत छोड़ो भारत जोड़ो में विश्वास रखता है, जो कोई विश्वास करता है कि झूठे वादे तो छोड़ो भारत जोड़ो, आर्थिक विषमताओं से छुटकारा मिले, सामाजिक ध्रुवीकरण से छुटकारा मिले और तानाशाही से छुटकारा मिले, तो उनका स्वागत है। नारे तो लगाते हैं, वास्तविक है, सारे ध्यान संगठन का, मीडिया का, बीजेपी का सिर्फ राहुल गांधी जी पर है, पर एक ये एक सामूहिक प्रयास है, ये एक सामूहिक यात्रा है। राहुल जी के साथ करीब 135 भारत यात्री चल रहे हैं और उनकी भी सराहना करनी चाहिए। यात्रा का अंतिम परिणाम क्या होगा? ये यात्रा कोई इवेंट नहीं है जिसका परिणाम होता है, ये यात्रा एक प्रोसेस है, एक लंबा सफर है। इस लंबा सफर का छोटे कदम हमने भारत जोड़ो यात्रा में लिया है। యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సాంప్రదాయ ప్రకారం ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం శ్రీనివాసరావుకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాన్ని అందించారు. యాదాద్రి శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం ఆలయం పునర్మించిన తర్వాత రెండవసారి, ఎందుకంటే శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం, లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించి మా కుటుంబం మీద మా అమ్మాయి మీద వారి ఆశీర్వదింపజేయాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అంటే దాంతోపాటు ముఖ్యంగా మనకి మళ్ళీ ఒక కోర్టు వేవ్ రూపంలో కరోనా వస్తుందనే బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇసుక దందా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారంతో బస్వాపూర్ నిర్వాసితులకు ఎంతిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణ బిడ్డలం కాదా అని ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదన్న కారణంగా 650 కోట్లతో కొత్త సెక్రటేరియట్ కట్టుకుంటున్న సీఎం కేసీఆర్ నిర్వాసితులకు ఇచ్చేందుకు 350 కోట్లు లేవా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి బస్వాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీకు అబౌ 18 ఇయర్స్ కన్సిడర్ చేయాలి. ఫ్యామిలీ ఏమున్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఫ్యామిలీ ప్రజల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. బడ్జెట్ పై ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వాయిదా వేశారు. బడ్జెట్ ఆమోదం ఆగిపోయిందని, స్టాండింగ్ కమిటీ ఆమోదం కూడా పొందిందని తెలిపారు. అంతకుముందు విపక్ష సభ్యులు పోడియం దగ్గరికి నిరసన తెలపడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావటం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కాంట్రాక్టర్ల కాళ్లు ముక్కినా పనులు కావటం లేదన్నారు. And no, it ain't any respect to, no. Here and the budget has been approved. Budget has been approved. I request, kaadu okkasari, all of you can be quiet for 1 minute. Narasimha Reddy garu. అందరూ ఒక్కసారి నో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద కార్పొరేటర్స్, సిట్ డౌన్. శ్రవణ్, డోంట్ గెట్ ఆన్ టు ద బెంచ్, సిట్ డౌన్. నో, శ్రవణ్ గారు బెంచ్ మీద నుంచి దిగండి, బెంచ్ మీద నుంచి దిగండి. నో, యు కెనాట్, నో, యు కెనాట్. Don't get onto the bench. No, sit down. No, no. You're a dissent. No, no. Now the house is adjourned for 15 minutes. 15 minutes, the house is adjourned for tea break. Tea break, 15 minutes. Tea break for 15 minutes. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల అధికార పార్టీ నేతల తీరం నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలోకి అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ తరచూ వస్తున్నాడని కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై పోలింగ్ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. డబ్బులు పంచుకుంటూ పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుకుంటూ విచ్చల విడిగా పైసలు వస్తున్నారు. మరి ఓటర్లను మభ్య పెట్టుకుంటూ ఓటర్లతో ఇంత అక్రమంగా అన్యాయంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా ఉండి మమ్మల్ని ఇక్కడ నుంచి బెదిరింపులకు గురి చేసుకుంటూ మనల్ని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ డబ్బులు శేఖర్ గౌడ్ శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఈ రోజు ఇక్కడ డబ్బులు పంచడం జరిగింది. మామూలుగానే డబ్బులు పంచడం జరిగింది. ఇవాళ అధికారుల కాడికి వాళ్ళ అధికారులు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారుల కాడికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ తోని మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధి పైసలు పంచడం, మీరు దమ్ముంటే ధైర్యం ఉంటే పైసలు పంచకుండా న్యాయకత్వం చేయాలనుకున్నాడు. బయటకు రావాలంటే న్యాయంగా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివర్లో ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ కార్మికులు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో సుమారు 300 మంది కార్మికులు పాల్గొన్నారు. 2K రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పురుషులలో మొదటి బహుమతిని శ్రీకాంత్, రెండో బహుమతి అనిల్ గెలుచుకోగా మహిళా విభాగంలో మానస మొదటి బహుమతి, శ్రావణి రెండో బహుమతి గెలుచుకున్నారు. గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ గౌడ్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ సంవత్సరం క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, 2K రన్, 5K రన్, క్రికెట్, వాలీబాల్, క్యారం బోర్డ్ తదితర క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, ఎంఎస్ఎన్ 12 యూనిట్లలో కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ సీనియర్ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి, ఏవీపీ వెంకటేష్, జీఎం శిరీష్ రెడ్డి, హెచ్ఆర్ మోహన్, ఎస్ఐ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని
MSN సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిధిలో వాళ్ళ ఎంప్లాయీస్ వెల్నెస్ ఉద్దేశించి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి క్రీడలో భాగంగా 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. MSN కంపెనీ నుంచి చెన్నంపేట వరకు వచ్చిన వారికి వారి అంటే ఉద్యోగంతో పాటు వాళ్ళ ఫిట్నెస్ కూడా అవసరం, వాళ్ళ ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశంతో ఈసారి నుంచి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ప్లాంట్లో కూడా వాళ్ళు వారి ప్లాంట్లో స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అని తెలియజేయడం జరిగింది. ఈరోజు దీనికి ప్రత్యేక హానుతులు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. MSN కంపెనీ తరఫు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. లైఫ్ సైన్సెస్ 2 తరఫున ఇవాళ వచ్చేసిందంటే 2K రన్ పార్టిసిపేటేషన్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నెంబర్ ఆఫ్ గేమ్స్ క్రికెట్ అని, తర్వాత వాలీబాల్ అని, తర్వాత మహిళలకు కూడా వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ గేమ్స్ క్యారమ్స్ అన్నీ కూడా పెట్టాము. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మొదటి గేమ్ వచ్చేసిందంటే 2K రన్ పెట్టాము. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏంటంటే యాక్టివిటీస్ జనరల్గా వర్క్ యాక్టివిటీస్తో పాటు ఫర్దర్ వచ్చేసి జనరల్ యాక్టివిటీస్లో వాళ్ళ ఇనిషియేషన్, వాళ్ళ యొక్క ఉన్న స్పోర్ట్స్నెస్ అనేది గుర్తించాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. ఇది అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి అని మేనేజ్మెంట్ తరఫున మేము అందరికీ కూడా ఏంటంటే హామీ ఇస్తున్నాం అని వచ్చేసి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధా ఐరన్ పరిశ్రమ NDRF ఆధ్వర్యంలో CBRN మార్క్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. రేడియో యాక్టివ్ మెటీరియల్, డెక్టర్ కెమికల్, బయోలాజికల్, రేడియాలజీ, న్యూక్లియర్ తదితర అంశాలపై మరియు కంపెనీలలో ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలో వారికి అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కంపెనీలలో తరచూ ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరుగుతుంటాయని, ఆ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా వారికి NDRF ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగిందని, ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినా వారిని ఏ విధంగా రక్షించుకోవాలో కూడా కంపెనీ యాజమాన్యానికి, అదేవిధంగా కార్మికులకు కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDRF DSP దామోదర్ సింగ్, ఫైర్ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ గౌడ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ లక్ష్మీ కుమారి, ఇన్స్పెక్టర్ KL మీనా, తహసీల్దార్ రాజేశ్వరరావు, SI సుభాష్ గౌడ్, రాధా ఐరన్ పరిశ్రమ GM ప్రభాత్ కుమార్ గుప్తా, DGM DK పట్నాయక్, HR రమేష్, RP సింగ్ తదితరులు పాల్గొన్నారు. एक मॉक ड्रिल एक हुआ खत्म हो गया, इसको एक हमारे जीवन में नॉट ओनली राधा के लिए, अगर हम आप कहीं पे भी किसी भी प्लांट पर अगर काम कर रहे हैं किसी भी अलग एरिया लोकेशन में, ये गैस का केमिकल का ये एक एग्जांपल के रूप में मॉक ड्रिल किया गया. आज हमारे एरिया में जो हैजर्डस है और ये माइंड से लोग निकाल रहे हैं कि हमारा प्लांट केमिकल नहीं है, तो यहाँ केमिकल नहीं हो सकता, हमारे प्लांट में भी केमिकल का इंसिडेंट, गैस का इंसिडेंट हो सकता है. आज इन्होंने इतना बहुत ही अच्छा सेफ्टी रिलेटेड, नॉट ओनली केमिकल सेफ्टी रिलेटेड जो इन्होंने अपना जो गाइडेंस दिया है, उम्मीद करते हैं कि हमारा ये प्लांट बढ़ा जितना ज़्यादा से ज़्यादा इसको एक्सेप्ट करेंगे, अपने लाइफ में रहेंगे, हमारे लिए माइनर इंसिडेंट भी अवॉइड हो सकता है. కెమికల్, బయోలాజికల్, యూనివర్సల్, న్యూక్లియర్ ఎనర్జీ ఫ్యాక్టరీ యూజ్ టు స్టాండ్ గార్బేజ్ లైక్ ఐరన్ గార్బేజ్ అండ్ ఫ్యూజ్ ఐరన్ ఓర్ ఇన్ దట్ గార్బేజ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇన్ అదర్ ఇన్ దిస్ ఐఎమ్ ద స్కీమర్ స్నారి ఆల్ ఆపరేషన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ some drug dealers get in check with all garbage, they are in some post of nuclear food. Get inside, clear of that, throw some inside. సహకార విద్యా సంస్థల పాలక వర్గ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే చంద్రుతి మండలం నర్సింగాపూర్ లో ఓ మహిళ ఓటు వెయ్యనంటూ నిరసన తెలిపింది. ఊరిలో అందరికీ ఓటు పైసలు ఇచ్చి తనకు మాత్రం ఇయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పైసలు ఇస్తే కానీ ఓటు వెయ్యనని తెగేసి చెప్పింది. పైసలు అందరికి ఇచ్చిరా? అందరికి నీకు ఇయ్యలేరా? ఇవ్వలేయలే ఒక్క రూపాయి.
ప్రముఖుల నివాళులు అభిమానుల అశ్రు నయనాల నడుమ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుదు వీడ్కోలు పలికారు. కైకాల పార్థివ దేహాన్ని ఫిలిం నగర్ లోని ఇంటి నుంచి మహాప్రస్థానానికి అంతమ యాత్రగా తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు కొంతమంది ప్రముఖులను మాత్రమే లోపలికి అనుమతించి అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం తర్వాత గాలిలోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత మిగిలిన కార్యక్రమాలు నిర్వహించి కైకాలకు తుది వీడ్కోలు పలికారు. కైకాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీనియర్ హీరోయిన్ రాధా తెలిపారు. నటుడు కైకాల సత్యనారాయణకు ఆమె నివాళులు అర్పించారు. నటి రాధా కైకాల పార్థివ దేహానికి పూలమాలలు వేసి చివరిసారి అంజలి ఘటించారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. కైకాలతో కలిసి 50 సినిమాల్లో నటించానన్నారు రాధా. చివరిసారిగా హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ లో కలిశానని రాధా గుర్తు చేశారు. నాకు సత్యనారాయణ గారికి ఒక ఎక్స్ట్రా, చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు అందరితో బాగానే ఉన్నారు, కానీ ఆయనతో మాట ఒక స్పెషల్ బాండింగ్ ఉంది నాకు. ఈవెన్ ద ఫ్యామిలీ, ఒక ఆర్టిస్టు హీరో హీరోయిన్ని ఎప్పుడో 10 or 20 పిక్చర్లో కలుస్తారు, కానీ ఏ మూవీకి వెళ్ళినా ఎన్ని మూవీకి వెళ్ళినా అప్పుడన్నీ ఆయన ఏదో ఒక ఏమన్నాను ఏదో ఒక క్యారెక్టర్లో మనతో పాటు ట్రావెల్ చేస్తూ, విలన్ అయినా, డాడీ, ఆ లవర్, కామెడీ, ఏ క్యారెక్టర్ అయినా ఆయన అక్కడ ఉంటారు ఫ్యామిలీ లాగా. సో వాళ్ళు లేకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకుండా, ఇంత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకుండా మనకి ఒక తెలుగు మూవీ ఫుల్ఫిల్ ఎప్పుడు కాదు. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ ఈ టైంలో ఆయనతో ఉన్న కనెక్షన్, కాబట్టి ఐ థింక్ చాలా తక్కువ హైదరాబాద్కి వస్తున్నాను, కానీ ఇప్పుడు వచ్చి ఫ్యామిలీకి కండోలెన్స్ చెప్పడం, ఆయన లాస్ట్ జర్నీలో ఆయన్ని చూడడం, భగవంతుడు నాకు ఆ కనెక్షన్ ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇట్స్ సచ్ ఎ లెజెండ్, చాలా లెజెండ్. వాళ్ళు ఉన్న ఎరాలో నేను యాక్ట్ చేయడం అనేది ఐ ఫీల్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. అండ్ అఫ్ కోర్స్ దేవుడు, హిస్ సోల్ విల్ బి రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఇంకా ఏం చెప్పాలో నిజంగానే నాకు తెలీదు, బట్ నమస్తే. మెదక్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికులపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు శాంతమ్మ, యాదమ్మకు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద 3 మున్సిపాల్ ఉమెన్స్, ఆడవారు, అదేవిధంగా 2 పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నటువంటి 5 మంది కూడా వస్తున్న సమయంలో బ్యాక్ సైడ్ నుండి ఆల్టో కార్ నెంబర్ TS35F97666 వల్ల ఆల్టో కార్ డ్రైవరు దాంట్లో ప్యాసింజర్ తీసుకొని అద్వేతం అజాగ్రత్తకు వచ్చి బ్యాక్ సైడ్ నుండి హిట్ చేయటం వల్ల యాదమ్మ నర్సమ్మ అనే ఆవిడ అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా 4 హాస్పిటల్కి మెదకు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తరుణంలో చికిత్స పొందుతూ యాదమ్మ అనే చనిపోయింది. రిమైనింగ్ 3 కూడా ఇంజ్యూరీస్ అయినాయి. వారిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఒక అమ్మని హైదరాబాద్ తరలించడం జరిగింది. రిమైనింగ్ ఇద్దరు అండర్ ట్రీట్మెంట్. ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లిన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాగలకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అద్దెల రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో అస్వస్థకు గురైన ఆయన కన్ను మూశారు. ఈ నెల 3వ తేదీన నేపాల్ వెళ్లి అక్కడ నుంచి 4900 మీటర్ల ఎత్తులో ఉన్న లోబూచే పర్వతాన్ని చేరుకున్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. అతి కష్టం మీద అతడిని లాడ్జికి తీసుకువచ్చారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై లాడ్జ్ సిబ్బంది ఈ నెల 22వ తేదీన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివార్లోని 481వ సర్వే నెంబర్ గల సుమారు 300 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. ఈ భూములు సుమారు 100 సంవత్సరాల నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ నాయకులు రాజేశ్వర్ దేశపాండే వారి బృందం మద్దతు తెలుపుతూ రైతులకు న్యాయం జరిగే వరకు న్యాయపరమైన పోరాటాలు న్యాయస్థానంతో పాటు వివిధ సందర్భాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పొలంలో ఉన్న చెట్లకు ఉరివేసుకుని చేస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వమని కరాఖండిగా చెప్పేశారు. ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోచారం రాములు, ముత్తిరెడ్డి మందుల నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి నాకు 600 గజాలు ఇస్తాము, నీకు 1000 తవల భూమి ఇండ్లు చూపిస్తాం అది చూపిస్తామంటే అయ్యా నీ 600 వద్దు నీ 300 వద్దు. మా తాత కాలం నాటి నుంచి కూడా మేము దాంతోనే బతుకుంటూ వచ్చినాం. మా తాత చచ్చిపోయిండు, మా నాయన చనిపోయిండు, ఇక నేను కూడా దగ్గరికి వచ్చినా మా తాతనేమో మా నాయనే కప్పచెప్పాడు, మా నాయననేమో నాకు అప్పచెప్పాడు. ఇప్పుడు నేను నా కొడుకులకు అప్పచెప్పాలి కదా, మరిగా నేను ఇంకా నా కొడుకులకు ఏం అప్పచెప్పలేను. నేను ఒక్క అడిగాడు భూమి కూడా ఇవ్వదలుచుకోలేను. ఇవ్వా నా ప్రాణం పోని అయినా సరే ఇవ్వము ఇవ్వము, ఇక్కడ భూమి మాత్రం ఇవ్వము. ఇక్కడ ఇక్కడ ఉరి వేసుకొని సచ్చిన సరే మేము భూములు మాత్రం ఇవ్వము. ఈ నా చేను పక్కన ఒక ఈత చెట్టు సార్ వాళ్ళ ముంగడ్డ చెప్పిన ఆ ఈత చెట్టుకే ఊరి వేసుకొని నేనే వేస్తా. జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తాలో పోలీసులు రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణానికి చెందిన కొర్రే గంగమ్మలను కూడా పోలీసులు ఆపారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్ ని ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు 30 నిమిషాల పాటు కౌన్సిలర్ గంగమ్మలు రోడ్డుపైనే నానా హంగామా చేశారు. పోలీసులు ఆపడంతో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేశానని, అప్పుడు ఎమ్మెల్యే కూడా తనను విడిచిపెట్టాలని సీఐకి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని గంగమ్మలు ఆరోపించాడు. తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఐ గారు కూడా ఏం చేయలేని వ్యవస్థ ఉన్నది, మా సంజయ్ అన్న కూడా ఏం చేయలేని వ్యవస్థ ఉన్నది. నాకు వద్దండము వీడది సంజయ్ అందరికి వద్దండం. నేను ఇంటి గొంగ దొరకబట్టి నన్ను ఏ విధంగా అటాక్ చేయాలి అంటే టీఆర్ఎస్ ఉంచాలి, ఏ విధంగా బహిష్కరించాలి. వెళ్ళిపోమని రాగా గంగ నువ్వు వాళ్ళే గంగారు ఏమయ్యారు అడిగినా సరే గంగారు వెళ్ళిపోయాలని చెప్తాను. నేను ప్రజా సేవకుని, నేను ప్రజల దగ్గర ప్రజల సేవకుని, నేను ప్రజా జీత ప్రజా సేవకులండి, మీరు ప్రజా సేవకులండి, మీరు ప్రజా సేవకులండి.